శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా నేటి పంచాంగ వివరాలను పరిశీలిద్దాం అక్టోబర్ 1 గురువారం ఈ రోజు దినఫలాన్ని పరిశీలిస్తే ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది పౌర్ణమి తిథి ఉంది ఉత్తరాభాద్ర నక్షత్రం గురువారంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం అనేది స్త్రీల వల్ల విశేషమైన లాభాలు కలిగింపజేస్తుంది కాబట్టి 12 రాశుల్లో పురుషులు ఎవరైనా ఉంటే ఆ పురుషులకు ఈ రోజు స్త్రీల వల్ల ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి లేదా స్త్రీలు ఏదో ఒక రకంగా మీ పనుల్లో మీకు హెల్ప్ చేయడం వల్ల మీ పనులు మంచి పురోభివృద్ధి సాధిస్తాయి కాబట్టి మీరు జర్నీస్ చేయడం ద్వారా స్త్రీల వల్ల ఈ రోజు మంచి శుభ ఫలితాలు పొందడానికి పురుషులందరికీ ఈ రోజు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ రోజు సిద్ధయోగం కూడా ఉంది సిద్ధయోగం అనేది విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది అలాగే ఈ రోజు రాశి చక్రం చార్ట్ తీసుకుంటే రాశి చక్రం చార్టులో ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతైన శని మకరంలో ఓన్ హౌస్ లో బలంగా ఉన్నాడు కాబట్టి కష్టపడండి విజయం మీదే 12 రాశుల వాళ్ళు ఈ రోజు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ఫలితం వస్తుంది అలాగే ఈ రోజు గురువారానికి అధిపతైన గురువు ధనుసు రాశిలో ఉన్నాడు అది కూడా 100% ఫేవరబుల్ రిజల్ట్ ధనలాభానికి పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఈ రోజు రాశి చక్రం చార్టులో గురువు శని రెండు ఫేవరబుల్ గా ఉన్నాయి రెండు ఫేవరబుల్ గా ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా ధనలాభము కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు అలాగే స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనాలు ఇవన్నీ కూడా కలుగుతాయి అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు కొత్తగా ఏవైనా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం అనుకూలం ఉద్యోగంలో కానీ విద్యారంగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా మీకు ఒక బాధ్యత ఇస్తామన్నారు అనుకోండి ఆ బాధ్యత తీసుకోవటానికి ఆ బాధ్యత ఫేస్ చేయడానికి ఈరోజు నక్షత్ర బలం చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే పదవులు తీసుకోవటానికి కూడా అనుకూలం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మీకు పదవి ఇస్తే ఆ పదవి తీసుకోవటానికి మీకు బాధ్యత ఇస్తే ఆ బాధ్యత తీసుకోవటానికి ఈరోజు అనుకూలం వైద్యులను కలుసుకొని సలహాలు సూచనలు తీసుకోవచ్చు సర్జరీస్ చేయించుకోవచ్చు లాంగ్ జర్నీస్ చేస్తే కూడా ఈరోజు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి యాత్రలు చేయొచ్చు గురువు దగ్గర మంత్రం తీసుకొని ఆ మంత్ర జపం చేయడానికి ఈరోజు నక్షత్ర బలం అనుకూలం గోల్డ్ జ్యువెలరీ ధరించడానికి కూడా ఈరోజు నక్షత్ర బలం బాగా అనుకూలం అలాగే ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అధిక ఆశ్వేయుజ పౌర్ణమి ఈరోజు గవ్వలతో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే రాబోయే కాలం మొత్తం 12 రాశుల వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది ఆశ్వీజ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈరోజు అధిక ఆశ్వీజ పౌర్ణమి కాబట్టి ఈరోజు సాయంకాలం పూట చీకటి పడే వేళకి మీ ఇంట్లో గవ్వలతో శబ్దం చేయండి అలాగే రాత్రి నిద్రించే ముందు కూడా మీ ఇంట్లో గవ్వల శబ్దం చేయండి ఈరోజు ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్దం ఎక్కువగా వినిపిస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది 12 రాశుల వాళ్ళకి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి ఇంకా వీలైతే ఈరోజు మీ గృహంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర పసుపు రంగు గవ్వలు 6 ఉంచి లక్ష్మీదేవికి పూజ చేసి ఆ గవ్వలు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచే బీరువాలు దాచిపెట్టుకోండి 12 రాశుల వాళ్ళు గవ్వలతో ఈరోజు ఈ విధి విధానం పాటించండి లక్ష్మీ కటాక్షం రాబోయే కాలంలో 12 రాశుల వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం అంటే గురుహోరలో కొన్ని పనులు చేసుకోవచ్చు వాహనాలు కొనుక్కోవటానికి గురుహోర అనుకూలం ఒక వెహికల్ కొనాలంటే లేదా ఒక వెహికల్కి అడ్వాన్స్ ఇవ్వాలంటే ఈరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో ఆ పనిచేయండి ఆ వెహికల్ వచ్చినప్పటి నుంచి మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి కూడా ఈరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతం బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ రేపటి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి